మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాసుల కకృతి కోసం కేసీఆర్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. యాదాద్రి పవర్ ప్లాంట్ పై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదంటున్నారు జగదీష్ రెడ్డి. బొగ్గు దూరంగా ఉంది, బొగ్గు ఖర్చు ఎక్కువ అయితే కాస్ట్ ట్రాన్స్పోర్ట్ కు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విటిపిఎస్ పెట్టారు 1700 మెగావాట్. ఎక్కడుంది బొగ్గు? విజయవాడలో బొగ్గు ఉందా? ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? మన సింగరేణి లేదా ఒరిస్సా. 500 నుంచి 900 కిలోమీటర్ల దూరం దేవాలి. ఎక్కడ రాయలసీమ తరువాత పవర్ ప్లాంట్? రాజశేఖర రెడ్డి తీసుకుపోయి కడపలో పెడితే ఏం చేశారు వీళ్ళందరూ? 900 కిలోమీటర్లు సింగరేణి నుంచి, సింగరేణి నుంచి ఇస్తున్నాం బొగ్గు. ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 7 బొగ్గు గనులు నేను పెట్టాను. నల్గొండ జిల్లాలో ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక అభివృద్ధికి అవకాశం ఇస్తే దానికి ఇంత 7. దానికి కేసీఆర్ గారికి ఏందో మళ్ళీ అంటగట్టాలపై ఏమొస్తుంది? అయినా మాకు బొగ్గు రవాణా ఛార్జీ పెరిగితే మాకు వచ్చే లాభం ఏంది? అసలు బొగ్గు లభ్యత ఎక్కడుంటే అక్కడ పెట్టాలి. దాని మౌలిక సూత్రం అది. దాని మౌలిక సూత్రం అని చెప్పట్టు నేను. వీళ్ళు ఏమైపోయింది, తామరచీరల్లో పెట్టడంతో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు వీళ్ళు అధిక రవాణా బొగ్గు చేయాల్సి వస్తుంది. కొత్తగూడెంకి వెళ్ళి 200 కిలోమీటర్లు బొగ్గు అదనంగా రవాణా చేయాల్సి వస్తుంది. అంటే 200 కిలోమీటర్లు అదనంగా అంటే ఆల్మోస్ట్ పర్ యూనిట్ 1 రూపాయి అదనంగా బాధపడతాయి.